తిరుమల పవిత్రతను కాపాడాలంటే బీజేపీకి ఓటు వేయాలన్నారు రాజ్యసభ సభ్యులు వెంకటేష్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార బలంతో వైసీపీ గెలిచిందని ఈ ఎన్నికలు అలా కేంద్రం నిధులతోనే తిరుపతి అభివృద్ధి చెందింది అంటున్న టీజీ తులసి ప్రసాద్ రెడ్డి ఫేస్ టు ఫేస్ తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ప్రచారం కోసం బీజేపీ నేతలంతా ఇక్కడికి రావడం జరిగింది ఈ నేపథ్యంలో వెంకటేష్ గారు రాజ్యసభ సభ్యులు ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చారు అయితే ఈ నేపథ్యంలో అంటే బీజేపీ గెలుపు వ్యూహాలు ఏందనేది ఆయన తెలుసుకుందాం సార్ చెప్పండి ప్రధానంగా ఈ బీజేపీ గెలుపు వ్యూహాలు ఏందంటారు గెలుపు ఊహాలు ముఖ్యంగా ఇప్పుడు జడ్పీటీసీ ఎంపీటీసీ క్యాండిడేట్లు అన్ని ప్రాంతంలో ఈ ప్రాంతంలో చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా తిరుపతి పార్లమెంట్లో అన్ని దగ్గర మా అభ్యర్థులు ఉంటారు అప్పుడు జరిగిన పొరపాట్లు మరీ జరగకుండా క్యాండిడేట్లు ప్రతి ఒక్క దగ్గర రిప్రజెంటేషన్ ఉంటారు సో మంచి మంచి కార్యకర్తలు ముందుకు రావాలి ఈ పంచాయతీ ఎలక్షన్స్లో జెడ్పీటీసీ ఎంపీటీసీలో నిలబడాలి టూ ఇన్ వన్ మాదిరిగా మీరు గెలవాలి అలాగే లోకసభ అభ్యర్థిని కూడా మీరు గెలిపించాలి అలాగా మీరు పోరాడాలి మీ పోరాటానికి పార్టీ అన్ని విధాలా సహకారాన్ని అందిస్తుంది అన్ని విధాలా మీకు బలోపేతం చేసే విధానంలో ముందుకు పోతుంది ఒకే అని మీరు సినిమాలు చూసింటారు అలాగే ఒకే ఒక పార్లమెంటు లోకసభ సభ బీజేపీని గెలిపించండి ఆంధ్ర రాష్ట్రంలో ఒక చక్రం తిప్పడం బీజేపీ ముందుకు పోవచ్చు అంటే చక్రం తిప్పడం అంటే ఎన్నో ప్రాజెక్టులు ఎన్నో కార్యక్రమాలు కేంద్రం ప్రకటించిండేవి ముందుకు పోవాలి అన్న కొన్ని ప్రాజెక్టులు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ కూడా ఎయిటీ పర్సెంట్ ట్రైబల్లో నైంటీ పర్సెంట్ కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తాయి ట్రైబల్లో అలాంటివి ప్రాజెక్టులు ఒక పది పర్సెంట్ కూడా మార్జిన్ కట్టలేని పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది అలాంటివి మనం పో లోక్సభలో క్వశ్చన్ చేయొచ్చు ఇలాంటి ప్రాజెక్టులు లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ ఇవి కానీ ఒక యాభై పర్సెంటో పది పర్సెంటో కట్టిన ప్రాజెక్టులు స్టేట్ గవర్నమెంట్ కట్టలేకపోతా ఉన్నది ఆ మార్జిన్ మనీ సో స్టేట్ గవర్నమెంట్ ఏ ప్రాజెక్టు చేపట్టలేకపోతున్నది నూటికి నూరు రూపాయలు ఏ ప్రాజెక్టు కానీ ఇస్తారో దాన్ని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయగలుగుతున్నది పోలవరం ప్రాజెక్టు నూటికి నూరు రూపాయలు ఇస్తున్నది కాబట్టి దానికోసం ముందుకు పోతారు తాపత్రపడి సో ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ కరోనా దాంట్లో సబ్సిడీ బియ్యాలు కానీ సబ్సిడీ థింగ్స్ కానీ లేకపోతే డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వేసేది కానీ డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నది కాబట్టి దాన్ని వాడుకుంటున్నారు ముందుకు పోతున్నారు మీరు చూడండి మూడు నెలలు ఫస్ట్ త్రీ మంత్స్లో కరోనా తగ్గేటానికి మళ్ళీ మార్కెట్లో సరాయి తెచ్చిపెట్టేశారు మార్కెట్లో ఎప్పుడు సరాయి తెచ్చిపెట్టారో క్యూలో వేల మంది క్యూలో నిలబడి మళ్ళీ ప్రజల్లో అనారోగ్యానికి కుదరటం ఈ కరోనాని స్ప్రెడ్ చేసే దాంట్లో ముందుకు పోవటం రాష్ట్ర ప్రభుత్వం ఒక నిజాయితీగా దీంట్లో పని చేయలేదని మాత్రం అందరూ చెబుతున్నారు ఏదైనా మనం ఈ తిరుపతి ఈ తిరుపతి ఒక పుణ్యక్షేత్రం ఈ పుణ్యక్షేత్రాన్ని కాపాడాలి దేశంలోను ప్రపంచంలోను ఒక ప్రత్యేకత ఉన్న ఈ పుణ్యక్షేత్రాన్ని కూడా ఏదో క్వశ్చన్ మార్క్ వచ్చి ఎన్నో అవహేళనగా ఎంతోమంది మాట్లాడుతున్నా దానికి జవాబు చెప్పలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది సో ఈ తిరుపతి దేవస్థానాన్ని ఒక వ్యాటికన్ సిటీగా ముందుకు తీసుకోపోవాలి వాటికన్ సిటీగా ముందుకు తీసుకోపోవాలంటే వా వాకులతో కాదు గెలిపించండి తిరుపతిని వాటికన్ సిటీ కన్నా ఇంకా గొప్పగా తీసుకోబోతారు ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే డెఫినెట్గా ఈ మన అభ్యర్థిని ఎంపీని బీజేపీని గెలిపించండి రత్నప్రభ గారిని గెలిపించండి ఎడ్యుకేటెడు ఒక ఉమెన్గా ఒక శ్రీ మాతృమూర్తిగా ఇక్కడ వస్తున్నది ఆమెను గెలిపించి ఓటేసి గెలి ప్రజలకు సేవ చేసే విధానంలో ముందుకు పోండి తెలుగుదేశం పార్టీ గురించి ఇప్పుడు బీజేపీ పార్టీ మాట్లాడే దిశలో లేదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఓడిపోవాలని అంతకుముందు ఎలక్షన్లో ఒకే అజెండాతో పోయారు వైఎస్ఆర్ పార్టీ అవకాశాన్ని ఉపయోగించుకొని వైఎస్ఆర్ పార్టీ గెలిచింది అప్పుడు అది కూడా బీజేపీ పార్టీ పుణ్యానే గెలిచిందని తెలియజేస్తున్నాం ఎందుకంటే చంద్రబాబును ఓడగొట్టాలనుకున్నామే కానీ బీజేపీ పరిపాలన రావాలని అప్పుడు అనుకోలేదు ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీని ఓడగొట్టి బీజేపీ పరిపాలన రావాలని మోదీ గారు ముందుకు వెళ్తున్నారు వారి ఆ విధంగానే మనం ముందుకు పోవాలని తెలియజేస్తున్నాం మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించింది అయితే ఈ నేపథ్యంలో దాని ఎన్నికలు ఏ విధంగా చూడవచ్చు మున్సిపల్ ఎన్నికల్ని ఇవంతా ప్రజలు ఎలా అయిపోయారంటే ఈ రాష్ట్ర పరిపాలన ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ ఉన్నది ఏమైనా మన వైఎస్ఆర్ పార్టీకి ఓటేస్తేనే మనకు మన ఇంటి ముందు లైట్లు కానీ ఇంట్లో లైట్లు కానీ వెలుగుతాయి లేకపోతే దీపం మారిపోతుంది అనే పరిస్థితిలో వాళ్ళు ముందుకు పోతున్నారు ప్రజలు అలా ముందుకు పోతే క్వశ్చన్ చేసేవాళ్ళు లేకపోతే ప్రజలకు భవిష్యత్తు ఉండదని తెలియజేస్తున్నాము తరతరాలుగా ఈ గత రెండు సంవత్సరాల్లో తరతరాలకు భవిష్యత్తు ఉండేదానికి ఒక్క పైసా ఒక్క పైసా ఖర్చు పెట్టింటే చెప్పండి ఒక్క పైసా కూడా వీళ్ళు భవిష్యత్తు గురించి ఆలోచించి ఖర్చు పెట్టడం లేదని చెప్తున్నారు చెప్తుంది అయితే వైసీపీ గెలుపు గెలిపే కాదు అదంతా కూడా బెదిరించి ఓట్లు ఇప్పించుకున్నారని కూడా ఆయన భావనగా తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలో ఏ విధంగా బీజేపీ గెలవబోతుంది అంటే వైసీపీకి ఓటు ఇయ్యడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కూడా టీజీ వెంకటేష్ గారు అంటున్నారు వీడియో జర్నలిస్ట్ రమణతో తులసి ప్రసాద్ రెడ్డి రాజ్నోస్ తిరుపతి